అండ్ వెల్కమ్ టు నోనో తెలుగు జాబ్ అప్డేట్స్. ఈ వీడియోలో మనం వచ్చేసి పెళ్లి క్యాన్ నుండి అయితే జాబ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి, దాని గురించి అయితే డీటెయిల్ గా అయితే డిస్కస్ చేద్దాం. ఈ జాబ్ కి వచ్చేసి ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు, దాంతోపాటు ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఏ ఏ లొకేషన్ లో ఉన్నాయి, ఎంత మనకి పే స్కేల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు, మనకి అంటే టైమింగ్స్ ఎలా ఉంటాయి, మనకి వర్క్ ఎలా ఉంటుంది, ఏ క్వాలిఫికేషన్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఇన్ డీటెయిల్ గా వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు కనుక ఇప్పటిదాకా మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ముందుగా కూడా చాలా పార్ట్ టైం ప్రైవేట్ కంపెనీకి సంబంధించిన జాబ్ వీడియోస్ కానీ లేకపోతే గవర్నమెంట్ సంబంధించినవి కానీ చాలా ఏవైతే ఉన్నాయో మేమైతే పెట్టాము. ఒకవేళ కనుక మీరు చూడనట్లయితే ఒకసారి అయితే వెళ్ళి అయితే ఆ లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్ అవైలబిలిటీలో ఉంటే ఒకసారి అయితే వెళ్ళి అయితే మీరు అయితే చూడొచ్చు. ఇక్కడ వచ్చేసి ఈ లింక్ అయితే నేనైతే మీకు డిస్క్రిప్షన్ లోనే అయితే ఉంచుతాను. ఇది వచ్చేసి పెలికాన్ నుండి అయితే అఫీషియల్ గా కెరియర్స్ పోర్టల్ అన్నమాట. నేను ఈ లింక్ మీద మీరు డిస్క్రిప్షన్ లింక్ క్లిక్ చేస్తే ఈ వెబ్సైట్ కి అయితే రీడైరెక్ట్ అయితే అయిపోతారు. ఇది వచ్చేసి ఈ పెలికాన్ అనేది ఏదైతే కంపెనీ ఉందో ఇది వచ్చేసి సెక్యూరిటీ మేనేజ్మెంట్ గురించి ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఇది లాస్ట్ ప్రీవియస్ 20 ఇయర్స్ నుండి మీరు అబౌట్ లోకి వెళ్ళి అయితే చూడొచ్చు. నేనైతే ముందుగా కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేసాను, నేను మీకైతే దాని గురించి అయితే చెప్తాను. ఇది ఎక్కువగా బ్యాంకింగ్ ప్రకారంగా కానీ ఫ్రాడ్స్ జరుగుతుంటాయి కదా, దాని ప్రకారంగా ఇదంతా కూడా ఏదైతే ఉందో దానికి కేర్ అయితే ఇది తీసుకుంటుంది అని చెప్తున్నారు. దాంతోపాటు ఎక్కువగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రకారంగా ఏఐ ప్రకారంగా ఇవన్నిటి మీద ఇది ఇదైతే వర్క్ చేసిన కంపెనీ. ఎక్కువగా ఫ్రాడ్ రిజెక్షన్స్ దీని గురించి అయితే అవైలబుల్ చేస్తున్నారు, దీని గురించి అయితే డిటెక్ట్ చేసే కంపెనీ అనేసి మనం ఇక్కడ అయితే చేసుకోవచ్చు. ఓవర్ 20 ఇయర్స్ నుండి అయితే ఇది బాగా అయితే గ్రోత్ అయితే ఉంది. మనకి ఇప్పుడు ఇందులో వచ్చేసి మనకి ఇండియా లొకేషన్ లో అయితే మనకైతే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇండియా ముంబైలోనైతే మనకి ఇక్కడ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ చాలా ఏవైతే ఉన్నాయో ఎక్కువగా ముంబైలోనైతే మనకి ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయి. సీనియర్స్ కి అంటే ఎవరైతే ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ కి ఉన్నాయి, దాంతోపాటు ఫ్రెషర్స్ కూడా మనకి ఇక్కడ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఒకవేళ కనుక మీకు కనుక ఇక్కడ అంటే ఒకవేళ మీరు జాబ్స్ అన్ని కూడా ఇక్కడ చూసి మీకు ఒకవేళ ఫిట్ కాదు అని అనుకుంటే మీరు ఏ చేయొచ్చు అంటే ఇక్కడ మెయిల్ అయితే ఇచ్చారు చూడండి, మెయిల్ ని హైలైట్ చేశాను కదా, ఈ మెయిల్ కి అయితే మీరైతే రెజ్యూమ్ అయితే సెండ్ చేయొచ్చు. ఒకవేళ కనుక వాళ్ళు మీకు మీ యొక్క రెజ్యూమ్ కి తగ్గట్టుగా ఒకవేళ కనుక జాబ్స్ అవైలబిలిటీలు ఉంటే వాళ్ళు అయితే మీకైతే రిప్లై బ్యాక్ అయితే చేస్తారు. ఇక్కడ మనం ఒక ఈ జూనియర్ బిజినెస్ అనలిస్ట్ ఈ పోస్ట్ అయితే చూద్దాం. జూనియర్ బిజినెస్ అనలిస్ట్ పోస్ట్ కి మనకి వీళ్ళు అంటే ఇక్కడ కంపెనీ గురించి అయితే కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు చూడండి. ఇక్కడ మనకి పేమెంట్ సెక్యూరిటీ కానీ బిజినెస్ ప్రకారంగా సాఫ్ట్వేర్ ఇంటెలిజెంట్ ఆటోమేషన్ ప్రకారంగా కానీ ఫ్రాడ్ జరగకుండా ఐటీ రిస్క్ లో రిస్క్ అంటే ఇవన్నిటి గురించి కూడా ఇదైతే వర్క్ చేస్తుందని చెప్తున్నారు ఈ కంపెనీ. వచ్చేసి ఎయిమ్స్ ఇంకా గోల్స్ అయితే ఇచ్చారు, ప్రైమరీ ఎయిమ్స్ అండ్ గోల్స్ ఇది ఏదైతే ఉందో జూనియర్ బిజినెస్ అనలిస్ట్ వచ్చేసి మనకి రిక్వైర్ టు ప్రిపేర్ స్పెసిఫిక్ ఫర్ ద క్లయింట్ రిక్వైర్మెంట్స్ అంటే మనకి క్లయింట్స్ తో నుంచి ఏదైతే ఉందో వర్క్ అంటే డీల్స్ అయితే మాట్లాడాలి, వాళ్ళతో డీల్స్ అయితే క్లోజ్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ కీ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఇచ్చారు, గ్యాదరింగ్ రిక్వైర్డ్ అండ్ ప్రిపేరింగ్ స్పెసిఫిక్ ఫర్ క్లయింట్ రిక్వైర్మెంట్స్ అంటే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తూ క్లయింట్ కి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో దాని ఒక ఇది ఇచ్చేయమంటున్నారు. దాంతోపాటు మనకి ఏదైతే ఉందో డీబగ్గింగ్ ఇంకా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ రావాలని చెప్తున్నారు. అనలైజింగ్ అండ్ అసెస్మెంట్ ఆఫ్ రిలెవెంట్ బిజినెస్ ఇష్యూస్ మనకి బిజినెస్ ఇష్యూకి అనాలిసిస్ చేయాలని చెప్తున్నారు. దాంతోపాటు స్పెసిఫికేషన్ న్యూ ప్రొడక్ట్ ఫ్యూచర్ ఎడిషనల్ అంటే ఎగ్జిస్టింగ్ ప్రొడక్ట్ ని అప్డేట్ చేస్తూ కొత్త కొత్త ప్రొడక్ట్స్ అయితే వీళ్ళైతే లాంచ్ చేయాలని చెప్తున్నారు. ఏదైతే సెక్యూరిటీకి దీని ప్రకారంగా అయితే ఇదైతే ఉంటుంది. అండర్స్టాండింగ్ అండ్ అప్లైయింగ్ ద UML టూల్ ఇంకా సపోర్టింగ్ ద టెస్టింగ్ టీమ్ ఉంటుంది, దాన్ని అయితే సపోర్ట్ చేయాలి. దాంతోపాటు ఇది ఏదైతే ఉందో మనకి UML టూల్ అయితే అండర్స్టాండ్ అయితే చేసుకోవాలని వీళ్ళైతే ట్రైనింగ్ అయితే బేసిక్గా అయితే ప్రొవైడ్ చేస్తారు. దాంతోపాటు మనం కూడా ముందు వెళ్ళే ముందు ఈ టూల్స్ గురించి వీటి గురించి అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది. వర్కింగ్ డైరెక్టరీ విత్ అలాంగ్ విత్ ద అంటే మనకి వచ్చేసి ఇక్కడ సాఫ్ట్వేర్ దీని ప్రకారంగా అయితే వర్క్ చేయాలని చెప్తున్నారు. దాంతోపాటు ఏదైతే ఉందో టెస్టింగ్ అయితే ఎక్కువ క్వాలిటీ ఇంకా టెస్టింగ్ అయితే దీని ప్రకారంగా ఐడెంటిఫైయింగ్ ప్రూఫ్ అంటే ప్రూఫ్ ఎన్హాన్స్మెంట్స్ ఆపర్చునిటీస్ దీని ప్రకారంగా అంటే ఏవైతే ఫ్రాడ్ ఉంటాయి ఇవన్నీ కూడా చూడాలని చెప్తున్నారు. డెమో అండ్ ప్రెజెంటేషన్స్ కూడా ఇవ్వాలి, ఎవరెవరైతే మనము వేరియస్ డీల్స్ క్లోజ్ చేయాలంటే డెమో అండ్ ప్రెజెంటేషన్ కూడా ఇచ్చి ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ రిటర్న్ అండ్ స్పోకెన్ స్కిల్స్ అయితే ఎక్సలెంట్ గా ఉండాలని చెప్తున్నారు. దాంతోపాటు ఏదైతే ఉందో సెక్యూరిటీ స్టాండర్డ్స్ కూడా బాగుండాలంట. ఫ్రెషర్స్ అండ్ అప్ టు 1 ఇయర్ వర్క్ ఎక్స్పీరియన్స్, ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు, దాంతోపాటు 1 ఇయర్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ అయితే అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ వచ్చేసి ఫుల్ టైమ్ MBA ఇన్ ఫైనాన్స్ అయితే చేసి ఉండాలని చెప్తున్నారు. లేదు అని అంటే కంప్యూటర్ అప్లికేషన్ బ్యాక్గ్రౌండ్ కూడా ప్రిఫరబుల్, అంటే మనకి ఐటీ సిఎస్సి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్యాక్గ్రౌండ్
కూడా ప్రిఫరబుల్ అని చెప్తున్నారు. సిఎస్ఈఎఫ్ఏ వాళ్ళు కూడా దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. మ్యాండేటరీ వన్ బ్యాక్గ్రౌండ్ అంటే లాస్ట్ ఇయర్ ఏదైతే మనకి కంప్యూటర్ సిఎస్ఈఎఫ్ఏలోకి అయితే కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ అయితే ఉండాలని చెప్తున్నారు. ఇంకా మనకి ఇక్కడ అడిషనల్ స్కిల్స్ ఇంకా ఏటి అవసరం లేదని చెప్తున్నారు. ఒకవేళ కనుక ఇదైతే డైరెక్ట్ గా మనకి ఇక్కడ ఈ యొక్క కెరియర్స్ కి అయితే మనం careers@pencilin.ai అయితే మనము పంపించేస్తే ఏదైతే మన రెజ్యూమ్ ఉంటుందో అదైతే సీవీ కానీ రెజ్యూమ్ ఏదైనా కానీ మనం వీళ్ళకి ఇక్కడ సెండ్ చేస్తే వాళ్ళైతే మనకైతే అప్డేట్ అయితే అందిస్తారు. ఇది లొకేషన్ వచ్చేసి ముంబై ఇండియాలోనైతే. రెఫరెన్స్ కోడ్ వచ్చేసి రెఫరెన్స్ కోడ్ మీరు రెజ్యూమ్ సెండ్ చేసేటప్పుడు అయితే ఇచ్చేయండి. ఇక్కడ నెంబర్ ఆఫ్ పొజిషన్స్ వచ్చి 6 అయితే ఉన్నాయి. ఒక ఇక్కడ ఇంకా అంటే ఎటువంటిది ఇదైతే ఒక జూనియర్ బిజినెస్ అనలిస్ట్ ఒక పోస్ట్, దాంతోపాటు సాఫ్ట్వేర్ కి ఇది ఓన్లీ సంబంధించింది. ఇంకా అంటే బిజినెస్ పరంగా కూడా వస్తుంది ఎంబీఏ వాళ్ళు కూడా. ఒక సాఫ్ట్వేర్ కి సంబంధించింది అయితే చూద్దాం. ఇక్కడ ఇండియా ముంబై టెక్నికల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ బ్యాక్ అండ్ జావా అని ఉంది కదా, ఇదైతే చూద్దాం. ఇక్కడైతే సాఫ్ట్వేర్ సంబంధించింది కాబట్టి ఇక్కడ బగ్స్ సాల్వ్ చేయాల్సి ఉంటుంది, చాలా చాలా అయితే ఉంటాయి. ఇక్కడ మనకి ఇక్కడ కంపెనీ గురించి అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు, దాంతోపాటు ఎయిమ్స్ అండ్ గోల్స్ అయితే ఇచ్చారు. ఎక్స్పీరియన్స్ లెవెల్ వచ్చేసి ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు, ఓన్లీ ఫ్రెషర్స్ కే అయితే ఈ జాబ్స్ ఈ జాబ్ అయితే ఉంది. ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బిఈ కానీ బిఎస్సి కంప్యూటర్స్ లోన్ అయితే ఉండాలని చెప్తున్నారు. ఎసెన్షియల్ స్కిల్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే జావా వచ్చి ఉండాలని చెప్తున్నారు, ఎక్స్ఎంఎల్ వచ్చి ఉండాలని చెప్తున్నారు, దాంతోపాటు జేడిబిసి అయితే వచ్చి ఉండాలని చెప్తున్నారు. వెబ్ సర్వర్స్ గురించి కూడా ఇక్కడ ఇచ్చారు, దాంతోపాటు డాటా ట్రాన్సాక్షన్ అండ్ హ్యాండ్లింగ్ కాన్సెప్ట్ గురించి అయితే ఇది చెప్తున్నారు. నాలెడ్జ్ ఆఫ్ ఏదైతే ఉందో ఎక్సెల్ ట్రాన్స్క్రిప్షన్ గురించి దీని గురించి అయితే ఉండాలని చెప్తున్నారు. ఎక్స్పీరియన్స్ అండ్ జేఎంఎస్ అండ్ ఎంక్యూఏపిఐ గురించి అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని చెప్తున్నారు. ఎడిషనల్ స్కిల్స్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదైతే ఉందో మనకి జే బిల్డర్, ప్రీ ప్రొఫైల్ బిల్డర్, ఎన్ బీన్స్, నెట్ బీన్స్ గురించి అయితే మనకి ఐడియా ఉండాలని చెప్తున్నారు. ఇవి అడిషనల్ స్కిల్స్ గురించి అయితే మీకు ఒకవేళ కనుక ఇవి ఒకవేళ లేనట్టయితే ముందుగా కూడా మీరు అయితే అప్లై చేసే ముందైతే ఒకసారి అయితే చూసుకోండి. దాంతోపాటు డొమైన్ నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్తున్నారు, కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి, పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలని చెప్తున్నారు. దాంతోపాటు జేఎంఎస్ గురించి, ఎంక్యూఏపిఐ గురించి అయితే వీళ్ళైతే ఎక్స్పీరియన్స్ అడిషనల్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్తున్నారు. ఇక్కడ అయితే మనం మెయిల్ అయితే ఇవ్వడం జరిగింది, మెయిల్ కి అయితే మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. లొకేషన్ వచ్చేసి ముంబై ఉంది, ఇక్కడ రిఫరెన్స్ నెంబర్ ఇచ్చారు, పొజిషన్స్ 2 అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ నెక్స్ట్ మనకి చూసుకున్నట్లయితే వేరియస్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి, మీరైతే ఒకసారి అయితే చూడండి. యూఐ డిజైనర్ గురించి అయితే ఇక్కడ ఉంది, యూఐ డిజైనర్ కూడాను ఏదైతే ఉందో మనకి డిజైనింగ్ మీద అయితే మొత్తం అయితే ఇదైతే ఉంటుంది. యూఐ డిజైనింగ్ లో కనుక ఎయిమ్స్ అండ్ గోల్స్ ఇవన్నీ కూడా ఇచ్చారు, కీ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఇచ్చారు, మీరైతే ఒకసారి అయితే చూడండి. దాంతోపాటు ఇక్కడ మనకి ఎక్స్పీరియన్స్ లెవెల్ అయితే ఇవ్వడం జరిగింది, దాంతోపాటు ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కూడా ఇచ్చారు. అంటే మనకి ఇక్కడ ఇది వచ్చేసి మనకి మెయిన్ గా 3 ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి యుఐ యుఎక్స్ డిజైనింగ్ లోని. దాంతోపాటు మనకి ఏదైతే ఉందో బీటెక్, బిఎస్సీ, ఎంఎస్సి, ఎంసీఏ వాళ్ళు అయితే ఇక్కడ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు, ఎసెన్షియల్ స్కిల్స్ అయితే ఇచ్చారు, ఒకసారి అయితే మీరైతే చూడండి. దాంతోపాటు మనకి ఇక్కడ ఒకవేళ ఈ పోస్ట్ కి ఒకవేళ అప్లై చేసుకోవాలంటే బ్యాంకింగ్ డొమైన్ గురించి అయితే ఇక్కడైతే మనకి తెలియాలని చెప్తున్నారు. ఈ పోస్ట్ కి అప్లై చేయాలనుకుంటే ఇక్కడ కెరియర్స్ నుండి అయితే మనం అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా వేరియస్ పోస్ట్ అయితే ఉన్నాయి, ఐటీకి సంబంధించినవి, దీనికి సంబంధించిన వేరియస్ అయితే ఉన్నాయి. ముంబై లొకేషన్లో అయితే అన్ని పోస్ట్ అయితే మీకు అయితే ఉన్నాయి, ఇక్కడ అన్ని కూడా మనకి ముంబైలోనే అయితే ఉన్నాయి. ఒక ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ ఎవరైతే బీఈ, బీటెక్, ఎంసీఏ ఇంకా రిలెవెంట్ అన్ని కూడా ఇక్కడ ఎవరైతే మనకి బిజినెస్ వాళ్ళకి సంబంధించినవి అన్ని అందరికి కూడా ఉన్నాయి. ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి కూడా మీరైతే ఈ వీడియోని అయితే షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకుంటారు. మీకు ఒకవేళ మీ లోకల్ ఏరియాస్లో కనుక ఒకవేళ జాబ్స్ కావాలనుకుంటే మీ యొక్క మెయిల్ ఐడి, మీ యొక్క నేము, మీ యొక్క లొకేషన్ కనుక నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసినట్లయితే మీ యొక్క మెయిల్ కి నేను ఏదైతే ఉందో నేను లోకల్ మీ యొక్క లోకల్ ఏరియా జాబ్స్ అన్ని కూడా నేనైతే మెయిల్ అయితే చేస్తాను. ఇంకా వీడియోని అయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.